ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మరి ఆ పథకాలు ఏంటి ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఎవరెవరికి జమ అవుతాయి అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపించేలాగా చేయడం జరుగుతుంది రాష్ట్రం అంతా పంపి రాష్ట్రం అంతా చూస్తారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారు పెట్టుబడుల కోసం అయితే ఎంతో ఆర్థిక ఎంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది గత ప్రభుత్వం రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడకూడదు అని వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించేలాగా ఏర్పాట్లు చేసింది అయితే తాజాగా వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు పథకాన్నే విడుదల చేయడం జరిగింది ఎందుకంటే రైతు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి ఇక రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు పథకాన్నే ఏర్పాటు చేసింది ఇక మూడు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది దాదాపు ఇరవై శాతం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వం విడుదల చేసినట్లుగా గుట్టలు కొండలు ఉన్న వారికి కాకుండా కేవలం ఎకరాల వారికి చిన్న చనకారు రైతులకు మాత్రమే జమ చేయాలనే ఉద్దేశంతో ఎకరాల వారికే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రైతు కూలు ఉన్నారో వారికి పదిహేను వేలు కూడా ఇస్తామా వారికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది వారికి కూడా ఇప్పుడు మనకు యానాకాలం సీజన్కు సంబంధించి అయితే రైతు కులులకు పన్నెండు వేలు అలాగే రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా పదిహే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అయితే గత ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చేది ఈ ప్రభుత్వం ఐదు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అయితే జమ చేస్తుందని చర్య చేయడం జరిగింది ఇక తాజాగా రైతు బంధు పథకాన్నే అమలు చేస్తూ వస్తూ ఉంది ఇక కేవలం ఐదు ఎకరాల వారికే జమ చేస్తామని అది కూడా ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో రైతు బంధు నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి రైతు కూలీలకు కూడా వానకాలపు సీజన్కు సంబంధించే రైతు కూలీలకు డబ్బులు విడుదల చేస్తామని ఆలోచన అయితే చేయడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అయితే గత ప్రభుత్వం నిధులు సమకూర సమకూర్చే సమయం లేక మనకు రెండు సీజన్కు సంబంధించి యాభై వేల వరకు అయితే రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా రుణమాఫీ చేయాలి ఎలా చేస్తే రుణమాఫీ ప్రజ రుణమాఫీ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు వచ్చేసరికి ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక అందరూ కిస్తీలు కట్టండి ఎవరు కిస్తీలు ఆపద్దు అందరూ కిస్తీలు కట్టితే వారికి రుణమాఫీ అనేది దశలవారీగా చేస్తారా లేదా ఒకేసారి చేస్తారా అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక రైతు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పదిహేను పదహారు విడతకు సంబంధించి కూడా రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలోకి ఇంకా జమ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు మొదటిగా వచ్చేసి వానాకాలపు సీజన్కు సంబంధించి రైతు భరోసా అలాగే రైతు కూలీలకు పన్నెండు వేలు రైతు రుణమాఫీ ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సంబంధించిన వీడియో రైతన్నలు తప్పకుండా విడను చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్